ఇది బైబిల్ గురించే, కానీ బైబిల్ గురించి అయినప్పటికీ మేము క్రైస్తవులకు ఎటువంటి సంబంధము లేదు. మెయిన్ ఇదేంటంటే, మేము యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన సువార్త ప్రకటించినాడు. అంటే మంచి విషయాల గురించి, ఆయన రోగులను స్వస్థపరిచినాడు, ఇలాంటివన్నీ కూడా చేసినాడు. అంటే ఆయన కూడా భూమి మీదకి వచ్చినప్పుడు ప్రార్థించినాడు కదా, చూసినారు కదా, మీరు తెలిసే ఉంటుంది. ఆయన కూడా ప్రార్థించాడు, అంటే ఆయన ఒకరు ఎవరో ఉండారు. ఆయన చెప్తున్నాడు, ఇది చెప్తున్నాడు, యెహోవా అని మేము ముఖ్యంగా ఇదేంటంటే ఒక పని అన్నమాట, దేవుని గురించి తెలుసుకోవాలని. ఇప్పుడు రాబోయే రోజుల గురించి అంటే రాబోయే రోజులు అంటే ఇప్పుడు ఉండే పరిస్థితులు అన్ని ఉన్నాయి కదా, ఇలా కాకుండా ఒక మంచి రోజులు భూమి మీదకి వస్తాయని దేవుడు వాగ్దానం చేసినాడు. ఆ విషయం గురించి మేము అందరితో పంచుకుంటాము. అంటే మంచి రోజులు అంటే ప్రచారం చేసే మంచి రోజులు వచ్చినట్టు అట్లా మేము ఇప్పుడు మాకే మంచి రోజులు లేని, మీకెట్లా మంచి రోజులు? ఇప్పుడు మీరు ఎందుకు వచ్చి చెప్తాను, ఎవరికి తెలిసిన భక్తి వాళ్ళ అక్కడ ఉంటుంది, ఎవరికి తెలిసిన దేవుడు ఇదేంటంటే కుంకం దేపండి. ఇదేంటంటే కుంకం దేపం, ఇదేంటంటే మేము తెలుసుకునే విషయం ఇతరులతో పంచుకుంటాం. అంతవరకు మేము ఇప్పుడు నాకు తెలిసిన విషయము నేను ఎవరికి నీకు చెప్పలేదు కదా. నేను కూడా చెప్తా, శివుడు గొప్పవాడు, సృష్టికర్త శివుడే అని చెప్తా, కానీ నువ్వు నమ్ముతావా? ఇప్పుడు బొట్టు పెట్టు చెప్పండి. అట్లా పెట్టద్దులేండి, పెట్టు. ఎందుకు నువ్వు చెప్పిన పెట్టు, బొట్టు పెట్టు, పెట్టకూడదు అట్లా. ఎందుకు పెట్టు? నేను భర్త చనిపోయాను, భర్త చనిపోయినాడు. పాప పెట్టు, వద్దు వద్దు, ఉండండి, అట్లా చేయండి, పెట్టు. నేను చెప్తానండి, పెట్టు. ఎందుకు పెట్టకూడదు? ఒక్క నిమిషం, మీరు మా ఇంటి కాడికి వచ్చి చెప్పినప్పుడు పెట్టు, బొట్టు పెట్టు, ఉండు మా, నువ్వు బొట్టు పెట్టు. సరే పెట్టు, పెట్టు, నువ్వు కూడా పెట్టుకో. చూడు, అన్నాన్ని పోగొట్టుకుంటా, భర్త చనిపోయినాడు. కాదు, మీరు మీరు అట్లా బలవంతం, ఒక్క నిమిషం ఉండండి, ఒక మిమ్మల్ని బలవంతం చేసినామా? ఇష్టపడేది కాదు, నేను మీ ఇంటి కాడికి వచ్చిందా, మీరు మా ఇంటి కాడికి వచ్చిందా? వచ్చినాము, మిమ్మల్ని బలవంతం చేసినా. ఏంది బలవంతం? కాదు, ప్రభు గొప్పవాడనే ఓకే, అది నాకు తెలుసు, ప్రపంచానికి అందరికి తెలుసు. మేము మిమ్మల్ని బలవంతం చేసినామా? ఏంది బలవంతం చేసినాము? ఇప్పుడు మీరేం అసలు, మీరు మత ప్రచారం చేయడం ఎవరు చెప్పారు మీకు? మతం కాదు ఇది. ఏ మతం? ఏంది, ఏం గురించి చెప్తున్నావు నువ్వు? మతం కాదండి. ఇంకేది? మీరు ఏనమంటే సరే, ఓకే, వెళ్ళిపోతాం. ఏంది ఏనము? అసలు నువ్వు చెప్పమని చెప్పింది ఎవడు? ఏ నా కొడుకు నీకు చెప్పింది? చెప్పింది ఏనా కొడుకు, ముందు చెప్పు. మళ్ళా రామేంది? అసలు మత ప్రచారం చేయమని. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.